మరిన్ని అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ ఒంగోలు పులోని. ఇప్పుడు మనం వచ్చాము ఇక్కడ చౌదరి గారి మెస్, చౌదరి భోజనం హోటల్ అంటాము. ఇది ఇక్కడ కల్లూరులో చాలా ఫేమస్. మనం ఇక్కడ ఫిష్ అను చికెన్ చాలా బాగుంటుంది. ఇక్కడ గోంగూర చాలా ఫేమస్, మనం ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కల్లూరు టైం 3:30 అయింది. అయినా కూడా అన్నం చాలా వేడి ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గోంగూర పచ్చడి, ఫిష్ కూడా చాలా బాగా చేస్తారు. ఫిష్ ఆర్డర్ చేసాం, కాసేపట్లో వస్తుంది. ఇప్పుడు మనం రెండింటి కలిపి టేస్ట్ చేస్తాం. చాలా వేడి ఉంది. స్పెషల్ ఏంటంటే ఇక్కడ 3:30 కూడా చాలా వేడి ఉంది. మీరు ఎన్నింటికి వచ్చినా చాలా వేడిగా పెడతారు. చాలా బాగుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై కొంచెం అండి. ఒరిజినల్ అయ్యేనా? థ్యాంక్స్ అండి. ఓకే, నెయ్యి పడేస్తున్నారు. థ్యాంక్స్ అండి, చాలండి. ఓకేనా? ఫిష్ కర్రీ కూడా చూపిస్తావా? ఆపేదా? కొంచెం ఫిష్ కర్రీ. ఓకే చాలు. ఓకేనా? చికెన్ టేస్ట్ బాగుంది. కొంచెం గ్రేవీ. మా చౌదరి గారిని కూడా ఫోటో తీసాను అబ్బాయి. పెట్టండి చౌదరి గారు, నేను వేసుకుంటాను. చెయ్యి. చెప్పు, బాగుంది. ఎట్టుంది చేతే కదా. బాగుందా? ఓకే అంకుల్. ఇది ఎక్కడ ఉంది కట్ట మీకు? మాది ఇక్కడ కల్లూరు ఎన్ఎస్పి సెంటర్ అంటారండి. మేము హోటల్ పెట్టి ఇక్కడ 2003లో పెట్టాము. మాకన్నా ముందల ఈ కల్లూరు విలేజ్లో 1970స్లో మా తాతగారు, అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇక్కడికి వచ్చి 1970స్లో పెట్టారు. అప్పటి నుంచి కూడా ఒక పేరు చౌదరి హోటల్. చౌదరి హోటల్తో పాటు గోంగూర చట్నీ అంటే ఫేమస్ ఆంధ్రమాత. గోంగూర చట్నీ అంటే ఆంధ్రమాత. అప్పటి నుంచి ఆ పేరు కంటిన్యూషన్ అవుతానే ఉంది. దీని తర్వాత ఇంకో హోటల్ ఉంది, అది మా అసలు చౌదరి గారు హోటల్ అంటే అది. ఇది చౌదరి గారి అమ్మాయిది, అది అబ్బాయిది. ఇక్కడ లోకల్గా 70% లక్ష్మీ గణపతి హోటల్ అంటారు. అంటే మాది లక్ష్మీ గణపతి హోటల్ అండి. మా హోటల్లో ఫేమస్ ఏంటి అంటే మా అమ్మగారు చేసే చట్నీసు, కర్రీసు, A to Z ఇంట్లో భోజనం వెళ్ళే ఉంటుంది. మీరు తిన్నారు, చాలా బాగుంది. టేస్ట్ బాగుందా లేదా? మీ టేస్ట్ చూసి ఇంకో 10 మందికి చెప్పాలి. అది మా సంతోషం, మాకు సంతోషంగా ఉంటుంది. టైమింగ్స్ ఎలా ఉంటాయండి? మార్నింగ్ 10 to ఈ నైట్ 1 వరకు ఉంటుంది. అంటే 1 వరకు వచ్చి తింటారా? అంటే ఇప్పుడు 5:30 అవుతుంది, 5 అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా క్లోజింగ్ టైం, అంటే మార్నింగ్ 10 నుంచి 10:30 ఈవినింగ్ 5 వరకు వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనం పెడతానే ఉంటాం. ఈ 5 to 7 కూడా మీల్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు వండి పెడతాం. అది లారీ ఫీల్డ్గా లాంగ్ నుంచి వస్తూ ఉంటారు. మాకు ఏమంటే టైం అనుకోకుండా ఈ టైం ఏందండి, కొద్దిగా కంపల్సరీ భోజనం పెట్టండి అంటారు. అన్న మూమెంట్లో అప్పటికప్పుడు అవసరమైతే గ్యాస్ మీద ఉండి ప్రిపేర్ చేసి పెడతాం.
ఏ పూటతో ఆ పూటే ఉండదు. వెజిటేరియన్ కర్రీస్ దగ్గర నుంచి నాన్ వెజ్ కూడా. ఇందాకే చికెన్ వచ్చింది మీ ముందర. చికెన్ ఫిష్, చికెన్ ఫిష్ ఫేమస్. ఫేమస్ ఓకే. ఫిష్ కూడా మాకు ఇక్కడ లోకల్ మార్కెట్ లైవ్ లైవ్ ఫిష్ ఉంటుంది అది. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.